త్రైలింగస్వామి వారి యొక్క జీవితము ఇంకా చెప్పక ముందే ఒక రెండు రోజుల నుంచి నాలో ఒక కొత్త స్థితి స్టార్ట్ అయ్యింది అది నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు మాత్రమే నాకు అనుభూతమయ్యేది బాగా ధ్యానంలోకి వెళ్ళి డీప్గా నేను ఉన్నప్పుడు ఆ ట్రాన్స్లోకి వెళ్ళినప్పుడు నాకు అది తెలుస్తుంది ఏం జరిగిందంటే బిఫోర్ టూ డేస్ ఆఫ్ టీచింగ్స్ ఆఫ్ స్వామి ఈ క్లాసులకు చెప్పక ముందే చూడండి స్థితి మారిపోయింది ఏమిటి ధ్యానము చేస్తే కలిగేటువంటి ఆ స్థితి బాహ్యంలో ఉన్నప్పుడు ఉంది నేను మాట్లాడుతుంటే తెలుస్తుంది నేను అలా కూర్చొని జస్ట్ అలా ఉంటే తెలుస్తుంది కన్ను మూసుకునే అవసరం లేదు ధ్యానం చేయాల్సిన అవసరం లేదు చూసారా ఒకనాడు నాకు మంత్రసిద్ధి అంటే ఏమిటో తెలుసు మంత్రము నా ప్రయత్నము లేకుండా అదే షాంట్ చేయడం నాకు వినపడని తెలుసు ఇప్పుడు ఏమిటిదంటే ఇది ఒక కొత్త స్థితి సమాధిలో ఉన్నప్పుడు ఏ నాదాన్ని నేను వింటానో ఇప్పుడు ఆ నాదము వినబడతా ఉంది చూడండి ఎందుకో తెలిసినా రైలింగస్వామి యొక్క ఘనత మహిమ అంతటిది